మళ్ళీ వెలుగండి రెండు పెట్టారా? ఓ అదే అట్లా ఉంటుందా? ఎక్కువ మంది ఎక్కుతారా? 90 మంది కూడా ఎక్కిస్తాము. ఇది ఫ్రంట్ అంతా లేడీస్ అవునా? ఎంప్లాయిస్ ఎవరున్నారు రమ్మన్? ఇక్కడ 3 రూపాయలు కట్టారా? ఏం చేయాలి? తొందర పడబాకండి, హైట్స్ అవన్నీ కూడా జాగ్రత్తగా మెయింటైన్ చేయండి. ఎంత వర్షం పడినా అసలు నీళ్ళు ఉండకుండా చూసుకునే బాధ్యత మనది. ఏదో టెంపరీగా మనం మోటార్ పంప్ పెట్టామంటే సరిపోదు, లెవెల్స్ మెయింటైన్ చేయాలి మనం. మాతో పాటు అంటే కొద్దిపై ఎవరికి రాలా? అక్కడ ఒకరిద్దరు అక్కడ ఒకరిద్దరు కూర్చోమని చెప్పి దేనికి టెన్షన్? మంచి పద్ధతిలో కొత్త ఆలోచన చేయాలి. మన ప్రియతమ మంత్రి వర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని మన తెనాలి చెప్పిన తరఫున గట్టిగా చప్పట్లో వెల్కమ్ చెప్పాలి గట్టిగా అందరూ. మరి ఏదైతే 2024 జూన్ 4వ తారీఖున సార్ ఏదైతే ప్రమాణ స్వీకారం చేశారు, ఆ రోజు నుంచి ఏదో పాత సామెత లాగా అడుగు పెట్టిన దగ్గర నుంచి ఆ ఇల్లు మంచి ఇది ఉంటది. అలాగే మన కొత్త బస్సులు రావడం స్టార్ట్ అయ్యి చాలా సంతోషం. ఈ రోజు తెనాలి ప్రాంతంలో అనేక మారుమూల గ్రామాల్లో నివసిస్తున్న మన ప్రజలకి నిరంతరంగా సేవ చేస్తున్న వ్యవస్థ సంస్థ ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ లేని రోజు గ్రామాలకి చేరుకోవాలంటే ఒక్కొక్క సందర్భంలో ఇబ్బంది ఉన్నా కూడా, రోడ్ సరిగ్గా లేకపోయినా కూడా ప్రజల కోసం సౌకర్యం అందించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏపీఎస్ఆర్టీసీ చాలా ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి సేవాభావంతో పనిచేస్తున్న పరిస్థితిని మిమ్మల్ని మీ అందరు కూడా ఈరోజు అదేవిధంగా స్థానికంగా మనం తెనాలి కొంచెం తగ్గించాయి వాల్యూమ్.
స్థానికంగా తెనాల్లో మనకున్న ఆర్టీసీ డిపో ఎంతో గతంలో చరిత్ర ఉంది. చాలా మందికి సహాయపడే విధంగా ఉపయోగపడే విధంగా ఇక్కడి నుంచి సౌకర్యాలు కొత్త ఆలోచనతో ముందుకెళ్తానే ఉన్నాం. నేను మరొకసారి శాసనసభ్యుడు అయిన తర్వాత వాస్తవ పరిస్థితులు తెలుసుకుని దాదాపు 10-15 సంవత్సరాలు సరిగ్గా దీని గురించి ఒక ఫోకస్డ్ గా డెవలప్మెంట్ చేయలేదు. అప్పుడు కొంచెం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుగా ప్రయాణికులకి మన సౌకర్యాలు కల్పించాలి, ఎవరికి కూడా ఇబ్బంది కలగకూడదు. తెనాలి బస్ స్టాండ్, బస్ డిపో ఉన్న సౌకర్యాలు 10 మందికి తెలిస్తే వాళ్ళు ఏపీఎస్ఆర్టీసీని వాళ్ళే ఎక్కువగా ఉపయోగించుకుంటారనే ఆలోచనతో కొన్ని కార్యక్రమాలు చేపట్టాం. నేను మన ప్రజలందరూ కూడా చెప్తున్నాను, ఈ రోజుకి కూడా సురక్షితంగా మిమ్మల్ని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం తీసుకెళ్లియే 100% బాధ్యత రెస్పాన్సిబిలిటీ మీకు సేఫ్టీ రూపంలో కేవలం ఏపీఎస్ఆర్టీసీనే. ప్రతి ఒక్క డ్రైవరు, ప్రతి ఒక్క కండక్టరు, ప్రతి ఒక్క ఎంప్లాయీ మీకోసం, మీకు సేవలు అందించడానికి కోసం నిరంతరం కృషి చేస్తూ ఉంటారు. ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా ఈ వ్యవస్థని గతంలో ఎప్పుడైతే నిర్వీర్యం చేశారో ఒక్కసారి అపూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. తెనాల్లో ప్రత్యేకంగా సిసి రోడ్డు నిర్మాణం చేశాం. ఎందుకంటే ప్లాట్ఫామ్ రేజ్ చేయడంతో గతంలో వర్షాలు పడినప్పుడు పడిన కష్టాలని ఎవరికి కూడా అసౌకర్యంగా ఉండకూడదు. అనేక మాధ్యమాల్లో, యూట్యూబ్లో కూడా చూసాం మనం ఏ విధంగా పాపం ఇక్కడికి వచ్చేసిన ప్రయాణికులు ఇబ్బంది పడేవాళ్ళు. మోకాళ్ళు లోతుగా నీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు అక్కడి నుంచి నడుచుకుంటూ కాదు ఈదుకుంటూ వచ్చి పాపం బస్సులు ఎక్కే పరిస్థితిగా సిసి ప్లాట్ఫామ్స్ మనం నిర్మాణం చేశాం. ఇది మొదటి విడతనే, ఇంకో 2 విడతలు చేయాలి. పూర్తిగా ఈ ప్రాంతంలో నిర్మాణం చేసి ఇక్కడ ఎక్కడ కూడా ఎవరికి అసౌకర్యంగా ఉండకుండా మన డిపోలో అద్భుతమైన వసతులు కల్పించే విధంగా మన ఆర్ఎం గారిని, డిఎం గారిని ఇద్దరు కూడా నేను కోరుతున్నాను. అదేవిధంగా ఈరోజు 6 బస్సులు మనం ప్రారంభించుకున్నాం. తెనాల నుంచి విజయవాడకి, తెనాల నుంచి గుంటూరుకి, తెనాల నుంచి చెరుకుపల్లికి, అదేవిధంగా తెనాల నుంచి బిహెచ్ఎల్ హైదరాబాద్కి. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఏసీ బస్సులు మనం 2 బస్సులు ఈరోజు ప్రారంభించుకున్నాం. చాలా మంది ఇక్కడి నుంచి ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అనేక మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు, కుక్కపల్లి హౌసింగ్ బోర్డులో ఉన్న వాళ్ళు, ఆ ప్రాంతాల్లో చందానగర్ ఆ ఏరియాస్లో ఉన్న మన వాళ్ళంతా కూడా వాళ్ళకి చక్కటి సౌకర్యం ఏసీ బస్సు రూపంలో ఈరోజు మనం తెనాల నుంచి ఈ 2 బస్సులు ప్రారంభించుకున్నాం. తెనాలి ప్రజలకు నేను మాటిస్తున్నాను, ఈ సంవత్సరం డిసెంబర్31 కల్లా తెనాలి బస్ డిపో నుంచి 100 బస్సులు ప్రతిరోజు ప్రయాణం చేసే విధంగా ఒక కార్యక్రమం పెట్టుకుని ముందుకెళ్దాం. దానికి ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు తీసుకొచ్చి ప్రభుత్వంలో ఉన్న ప్రజలందరినీ సహకారంతో ఈ ప్రాంతాన్ని మనం ఖచ్చితంగా మెరుగైన సేవలు అందిస్తూ మనం చేసుకోవాల్సిన కార్యక్రమాల్లో కూడా చాలా మంది అర్థం చేసుకోవాల్సింది. మీరు కూడా ప్రోత్సహించాలి ఏపీఎస్ఆర్టీసీని. ఈరోజు 12-14 లక్షల రూపాయల ఆదాయం ప్రతి నెల వస్తుంది, నష్టంలో లేదు కాబట్టి మనం తెనాల్లో ఈ కార్యక్రమం చేసుకోగలుగుతున్నాం. సో దయచేసి మీరు అందరూ సహకరించి తెనాల్లో ఏ విధంగా చిత్తశుద్ధితోటి గత 3 నెలల నుంచి మన వనల్ని, మన ఆదాయాన్ని పెంచుకుంటూ వచ్చాము. అదేవిధంగా ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరినీ కూడా మీరు ప్రోత్సహించే విధంగా, వాళ్ళతో పాటు మీరు కూడా మంచి కార్యక్రమాలు చేసుకునే విధంగా మా పౌరులందరూ కూడా ఉపయోగించుకోవాలి. తప్పకుండా అపూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా తెనాలి డిపోల్ని మనం అందరం కలిసికట్టుగా ఒక మంచి ప్రణాళికతోటి ఆ మార్పు తీసుకొద్దాం. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఏ విధంగా రాష్ట్ర ప్రజలకి మెరుగైన సేవలు అందించగలుగుతాం, పట్టుదలతోటి నీతి నిజాయితీతోటి పరిపాలన చేయగలిగితే ఏ విధంగా మార్పులు చేసి చూపించగలుగుతాం అనేది తెనాలి బస్ డిపో ఈ రోజున ఒక ఆదర్శం. ఆదర్శవంతంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా మనని గౌరవిస్తారు. దాన్ని ముందుకు తీసుకెళ్లమని ఇక్కడికి వచ్చేసిన ప్రతి అధికారులందరూ కూడా కోరుతున్నాను. ప్రత్యేకంగా ఈరోజు మన డిఎం గారిని, ఆర్ఎం గారిని ఇద్దరిని కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు చూపించిన శ్రద్ధ అధికార యంత్రాంగం ఎప్పుడు కూడా కలిసికట్టుగా పనిచేసుకున్నప్పుడే మనం సాధించుకోగలుగుతాం. అంతేగాని జిల్లాలో ఒక ప్రణాళిక, తెనాలిగా ప్రణాళిక ఉంటే అది సాధ్యపడదు. ప్రయాణికులు కోరుకునేది ఈ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతానికి వెళ్ళడం, అక్కడ కూడా అదే విధంగా మీరు సౌకర్యాలు కల్పించాలి. గుంటూరు బస్ డిపో దగ్గర కూడా రోడ్లు, మనపత్రులు అవన్నీ జరగాలి. నిన్న జరిగిన జిల్లా సమావేశాలు కూడా దాని గురించి చర్చించాం. తప్పకుండా రాబోయే రోజుల్లో తెనాల నుంచి మంగళగిరికి 4 లేన్ల రహదారి పనులు త్వరలోనే ప్రారంభమవుతాయి. ఈలోపు
ఆ రోడ్ పని కట్టాల్సిన మరమ్మతులు కూడా తాత్కాలికంగా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఎందుకంటే చాలా పెద్ద ప్రాజెక్ట్ అది. ఆ ప్రాజెక్టు నిర్మాణం కొంచెం సమయం పట్టినా 100% గతంలో ఎన్నికలప్పుడు నేను ఇచ్చిన మాట, నేను కానీ నా లోకేష్ గారు ఇచ్చిన మాట మేరకు 100% 4 లేన్ల రహదారి పెదరావూరు నుంచి డైరెక్ట్ గా మంగళగిరి మన హైవే వరకు 4 లేన్ల రహదారి ఎట్టి పరిస్థితుల్లోనూ రాబోయే రోజుల్లో మనం ఏర్పాటు చేయబోతున్నాం. అప్పుడు ఇక్కడి నుంచి విజయవాడకి ప్రయాణం కేవలం అరగంట లోపు మన అందరం కూడా చాలా సురక్షితంగా ప్రశాంతమైన వాతావరణం చేసుకోగలుగుతాం. అది మా ప్రభుత్వం ఇచ్చిన కమిట్మెంట్, దాన్ని ఎట్టి పరిస్థితులు కూడా నెరవేరుస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటూ మరొకసారి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటాను.